నన్ను ఎక్కువ భయపెడితే అది ఎక్కువ భయపెడుతుంది. ధైర్యంగా ఎదుర్కొంటే పారిపోతుంది. మనం చేయాల్సిందల్లా రెండు మూడు పనులు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాస్క్ లేకుండా బయటకు రావద్దు, మాస్క్ లేకుండా బయటకు వస్తే 1000 రూపాయల దాకా ఫైన్ కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం కూడా తెచ్చింది. పోలీస్ అధికారులకు కూడా చెప్పి స్ట్రిక్ట్గా దాన్ని అమలు కూడా చేస్తూ ఉన్నాం. రెండవది ఫిజికల్ డిస్టెన్స్ మనం పాటించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, వేడి నీళ్లు తాగండి, ఆవిరి పట్టించండి, ఇవన్నీ కూడా మనం చెప్తూ వస్తూ ఉన్నాం. అయినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల కేసులు మనకు వస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసులు ఇప్పుడు హైదరాబాద్లో తగ్గుముఖం పట్టినాయి, జిల్లాల్లో కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా అందరం కలిసికట్టుగా దీన్ని అరికట్టగలిగితే మన దగ్గర కూడా తగ్గుముఖం పడతాయి. నార్మల్గా మా ఆర్పీలు మా ఆశాలతో మా రిక్వెస్ట్ ఏంటంటే మీ వార్డుల్లో ఈ జ్వరం వస్తున్నటువంటి వాళ్ళు, వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి తొందరగా పరీక్షకు తేవాలి. కానీ నార్మల్గా ఏమవుతుందంటే కరోనా వస్తే ఏదో తప్పు జరిగినట్టు, కరోనా వస్తే పక్కింటోడు ఏమంటాడో, ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటాడేమో, చుట్టాలు ఏమనుకుంటారు, గల్లీలు ఏమనుకుంటారు అని చెప్పి కొంతమంది చెప్పకుండా సొంత వైద్యం చేసుకుంటా ఉన్నారు. తగ్గకపోతుందా అని ఏదో గోళీలు చేసుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉన్నారు. ఎందుకు భయపడాలి? కరోనా అంటే మనం చేసిన తప్పేం లేదు, అది ఎక్కడో చైనాలో పుట్టింది, మన దేశానికి వచ్చింది. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే మా ఆశాలు మా ఏఎన్ఎంలు వాళ్ళని గుర్తించి వెంటనే పరీక్షకు తీసుకురండి. జిల్లాలో 40 ర్యాపిడ్ పరీక్షా కేంద్రాలు పెట్టాం. మన పట్టణంలో కూడా నాసర్పురాలో ఉంది, అంబేద్కర్ నగర్లో ఉంది, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కూడా పరీక్షలు చేస్తూ ఉన్నాం. సో 3 చోట్ల కూడా పట్టణంలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కౌన్సిలర్ గారు, ఆశా గారు, ఏఎన్ఎం గారు, మా ఆర్పీ స్టాఫ్ నర్స్ మీద ఒక టీం లాగా మీ గల్లీ అంతా కూడా కొన్ని ఇళ్ళు పంచుకోండి. మనిషిపో 50 ఇళ్ళో 40 ఇళ్ళో పంచుకొని ఆ ఇళ్లలో డోర్ టు డోర్ పోయి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి వెంటనే పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఐసోలేట్ చేయాలి, నెగటివ్ వస్తే ఇంటికి పోతారు. గుర్తించకపోతే ఏమైందంటే అది ఇంట్లో వాళ్ళందరికీ వచ్చే ప్రమాదం ఉంటుంది, గల్లీలో కూడా అందరికీ వచ్చే ప్రమాదం ఉంటుంది. గుర్తిస్తే ఏమవుతుంది? వాళ్ళను కాపాడుకుంటాం, వ్యాప్తి చెందకుండా కూడా మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను మా కౌన్సిలర్స్ అందరితో కూడా నేను కోరేది, మీ ఆర్పీ, మీ ఆశ, మీ అంగన్వాడిని తీసుకొని వార్డుకు ప్రతిరోజు కూడా 50 ఇళ్ళు 100 ఇళ్ళు మీరు డోర్ టు డోర్ పోయి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది చెకప్ చేయండి. ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, దగ్గు ఉందా, తుమ్ములు వస్తున్నాయా, ఏదైనా డిఫరెంట్ హెల్త్ కండిషన్ ఉంటే ఎస్ రండమ్మా మీకు రేపు పొద్దున్నే టెస్ట్ చేస్తామని చెప్పి ఇటు మన అర్బన్ హెల్త్ సెంటర్కు, నాసర్పురా కానీ, అంబేద్కర్ నగర్ కానీ తీసుకుపోయి టెస్ట్ చేయించండి. ఎన్ని టెస్టులు చేయడానికైనా ఇబ్బంది లేదు. ఇవాళ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించి పెట్టినాం, హోమ్ ఐసోలేషన్ కిట్లు తెప్పించి పెట్టినాం, మాస్కులు తెప్పించాం, జిల్లాల్లో కూడా ఆసుపత్రులు పెట్టినాం. ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రజల్ని కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనము చేయాల్సిందల్లా వ్యాధి రాకుండా చూసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే భయపడకుండా ప్రాథమిక దశలో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మందులు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం. రాకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కొంతమంది మనం చూస్తే ఏమవుతుందంటే వారం నుంచి జ్వరం వస్తుందన్న రాత్రి రాత్రి ఆయనతో చచ్చిపోయిండు అని అంటున్నారు. వారం నుంచి జ్వరం వస్తుందన్న శ్వాస ఆడలేదని చివరి దశలో ఆసుపత్రికి వస్తూ ఉన్నారు. అప్పటికే అది ఊపిరితిత్తుల నిండా కూడా వైరస్ సోకి ఆ చివరి నిమిషంలో డాక్టర్ల చేతికి కూడా చిక్కకుండా చనిపోతున్న పరిస్థితులు. మొదటి దశలో వస్తే ఇబ్బంది ఉంటుంది, ఎందుకు భయపడాలి? అందువల్ల మీరు కౌన్సిలర్ గారు, ఆశా గారు, మా ఆర్పీ గారు దయచేసి తప్పకుండా మీరు రోజు 50 నుంచి 70 కుటుంబాలను మీరు టచ్ చేయాలి. మా కమిషనర్తో రిక్వెస్ట్, మీరు మానిటర్ చేయండి, వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి. కమిషనర్ గారితో ఏమంటున్నా అంటే ఆశ, ఆర్పీ, కౌన్సిలర్, అంగన్వాడీ టీచర్ మినిమం 50 నుంచి 60 కుటుంబాలు వీళ్ళు ఫోన్ ద్వారా పోయినా సరే 50 కుటుంబాలకు ఫోన్ చేసి మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే పొద్దున్నే రండమ్మా మీకు మేము పరీక్ష చేస్తాం. అట్లా మినిమం 50 కుటుంబాలను ఫోన్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ టచ్ చేయగలిగితే బాగుంటుంది. కౌన్సిలర్స్తో కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా కౌన్సిలర్స్ మీ వార్డులో ఎవరుంటారో మీకు ఎన్ని ఇళ్ళు ఉంటాయి? యావరేజ్ 300-400 ఇళ్ళు ఉంటాయి, అంతేనా చైర్మన్ సార్?
500-600 ఇళ్ళున్న పెద్ద కౌన్సిలర్స్ కూడా ఉంటారు. మీరు కౌన్సిలర్స్ తో ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే రోజు 50 ఇళ్ళకి ఫోన్ చేయండి. 3 రోజులకు ఒకసారి టచ్ చేయొచ్చు ప్రతి ఇల్లును. అమ్మ ఎట్లుందని, పిల్లలకి ఎట్లుంది, పెద్ద మనుషులకు ఎట్లుంది, మీకు ఎట్లా ఉంది అడగండి. డౌట్ ఉందనుకో పొద్దున్నే మీరు వాళ్ళను తీసుకొచ్చి పరీక్ష చేయించేస్తే అయిపోతుంది. సో కౌన్సిలర్లు కూడా రోజు 50 ఇళ్ళకి ఫోన్ చేయాలి. ఆర్పీ గారు రోజు 50 ఇళ్ళకి ఫోన్ చేయాలి. మా ఆశాలు కూడా రోజు 50 ఇళ్ళు టచ్ చేయగలిగితే మనం ప్రజలకు అసలు ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆన్ ది స్పాట్ హోమ్ ఐసోలేషన్ కిట్ అక్కడే ఇస్తున్నాం. హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం. ఇంటి దగ్గర ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నా చెప్తున్నాం. వ్యాధి లక్షణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళని సిద్దిపేటలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రి ఉంది, అక్కడ జాయిన్ చేసుకొని అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్లు కూడా మన జిల్లాలో తెప్పించి స్టాక్ పెట్టాం. దాదాపు 26,000 రూపాయల విలువ ఉంటుంది. అవి కూడా తెప్పించి పెట్టాం. సీరియస్ ఉన్న పేషెంట్లకు, ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పేషెంట్లకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు కూడా ఉచితంగా ఇవ్వడానికి మన సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్నాయి. దానికి కూడా ఇబ్బంది లేదు. ఇంతకుముందు పరీక్షలకు కూడా ఏమైతుండే, సిద్దిపేటలో శాంపుల్ తీసి హైదరాబాద్ పంపాల్సి వచ్చేది, 3 రోజులు పట్టేది పరీక్షా ఫలితం రావడానికి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ర్యాపిడ్ టెస్ట్లు అయితే 1/2 గంట సేపట్లో మీకు రిజల్ట్ ఇస్తున్నారు, అన్ని విషయాలు చెప్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం కూడా ప్రత్యేకంగా మనకి ఈ మధ్యలో కొన్ని ఏరియాల్లో కేసులు ఎక్కువ వచ్చినాయి. పాలపల్లి వీధిలో కానీ, గాంధీ చౌక్ దగ్గర కానీ, భారత్ నగర్ దగ్గర కొద్ది కేసులు ఎక్కువ వచ్చినాయి 2-3 ఏరియాలో. సో అక్కడ ప్రజల దగ్గరికే వెళ్ళి పరీక్షలు చేయడం కోసం ఇవాళ మనం మొబైల్ బస్సు కూడా తెప్పించుకున్నాం సిద్దిపేటలో. దాన్ని ఇప్పుడే ప్రారంభించినాం. ఈ బస్సును ఈ గాంధీ చౌకు, పాలపల్లి వీధిలో, భారత్ నగర్కు పంపించి ఎక్కడెక్కడైతే కేసులు వచ్చినాయో ఆ పరిసర ప్రాంతాల కౌన్సిలర్లు, ఆశాలు, అంగన్వాడీలు, ఆర్పీలు, ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ ఇంటి ముందుకే బస్సు తీసుకుపోతున్నాం కనుక వాళ్ళు వచ్చి పరీక్ష చేసుకుంటే వాళ్ళ సెల్ ఫోన్కే మెసేజ్ వస్తుంది. 24 గంటల్లో పరీక్షా ఫలితం వాళ్ళ సెల్ ఫోన్కే పంపిస్తారు. మళ్ళీ ఖర్చు లేదు, డబ్బు లేదు, చేయవలసిందల్లా కూడా వచ్చి పరీక్ష చేసుకోవడమే. పరీక్ష చేసుకోకపోతే నేరం కానీ చేసుకుంటే నేరం ఎట్లయితుంది? చేసుకుంటే తప్పు ఎట్లయితుంది? చేసుకోకపోతే తప్పు.